ఆర్నెల్ పాలనలో ప్రజల్ని ఒక గందరగోళానికి గురి చేసిన అంశం ఏదైనా ఉందంటే రాజధాని ఇష్యూ. అమరావతిలో రాజధాని ఉంచుతారా తరలిస్తారా అనేది మీ మంత్రి గారి నోటి నుంచే రావడం, ఒక క్లారిటీ లేకపోవడం. కానీ దాని మీద ఇంకా మీ ముఖ్యమంత్రి గారు ఎందుకు ప్రజలకు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు అంటే ఏం చెప్తారు సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మారుస్తామని ఎక్కడా చెప్పలా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో జరిగిన కుంభకోణాల గురించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పేరు చెప్పి ఏ విధంగా బలవంతంగా భూములు సేకరించి ఆ ప్రాంతంలో పిచ్చి మొక్కలు మొలిసి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా తయారు చేశాడు చంద్రబాబు నాయుడు, దాని గురించి మాట్లాడారు. మార్చి ఉద్దేశం లేనప్పుడు కమిటీ ఎందుకు వేశారు సార్? కమిటీ ఎందుకు వేశారు? రాజధాని ప్రాంతంలో ఏమేమి ఉండాలి? హైదరాబాద్లో జరిగింది తప్ప అమరావతిలో జరగాల. హైదరాబాద్లో ఏ విధంగా తప్పు జరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ఆర్థిక లోటుల్లో ఇబ్బందుల్లో ఉండి హైదరాబాద్లోనే అందరూ తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టడం వల్ల జరిగిన తప్పు అమరావతిలో జరగకూడదని చెప్పి. రాష్ట్ర రాజధాని అంటే ఏందండి? రాజధానిలో ఏముండాలి? మొత్తం తీసుకెళ్ళి రాజధాని ప్రాంతంలోనే పెట్టేయాలా? అంటే అమరావతిలో ఒక ఊరు డెవలప్ అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా డెవలప్ అయినట్టేనా? అలా జరగకుండా అమరావతి అమరావతి రాజధాని, ఈ రాజధాని ప్రాంతంలో ఏమేమి ఉండాలి, ఇక్కడ ఏమేమి బిల్డింగ్లు పెట్టాలి, ఇక్కడ మనం ఏ విధంగా డెవలప్ చేయడానికి ఏమేమి ఉండాలి, ఇక్కడ అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించి ఇంకా మనకు ఎక్కడ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంది, అక్కడ మనం ఏ విధంగా పరిశ్రమలు రావడానికి అక్కడ ఏ విధంగా మనం ప్రోత్సాహాలు అందించాలి, ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి, సినిమా రంగానికి సంబంధించి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి, ఇలా రకరకాలుగా ఏ ప్రాంతంలో ఏమేమి ఉండాలి. ఈ రాజధాని ప్రాంతంలో 34,000 ఎకరాల బలవంత భూసేకరణ, ప్రభుత్వానికి సంబంధించిన ఒక 20 వేల ఎకరాల భూమి, దాదాపుగా 54,000 నుంచి 55,000 ఎకరాల భూముల్ని ఈ ప్రభుత్వం సేకరించి అక్కడ ఏమీ చేయకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అడ్డాగా మార్చడం కోసం, ప్రైవేట్ యూనివర్సిటీలకు దారాదత్తం చేయడం కోసం, ఈ రాజధాని భూములను సింగపూర్ సంస్థలకు కట్టబెట్టడం కోసం ఏ విధంగా చేశారో, అవి కాకుండా రాజధాని అంటే ఏమి ఉండాలి, రాజధానిలో ఏమేమి ఉండాలి, ఇక్కడ తక్కువ వ్యయంతో మనం ఏ విధంగా ఇక్కడ కూడా రివర్స్ టెండరింగ్ల ద్వారా మనం ఇక్కడ బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేయాలంటే ఏమేమి ఉండాలని దాని మీద ఒక కమిటీ వేశారు. ఈరోజు అందరూ స్వాగతిస్తామన్నారు కదా. రాజధాని అమరావతి, అమరావతి నుంచి ఎక్కడికి రాజధాని వెళ్ళటలేదు. కాకపోతే మీరు ఇక్కడ భూతల స్వర్గంలాగా అమరావతిని చూపించారు. సింగపూర్ అన్నారు, మలేషియా అన్నారు, కొరియా అన్నారు, చైనా అన్నారు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల పేర్లు మీరు చెప్పి ఇక్కడ ఇదేదో వచ్చేస్తుందని చెప్పి బాహుబలి 1-2 మనకు ఫ్రీగా మన టికెట్లు పెట్టి చూస్తే బాహుబలి 3-4ని ఫ్రీగా చూపించడానికి ఇక్కడ మీరు గ్రాఫిక్స్ లేసి ఇదిగో ఏడ ఒక 100 అంతస్తులు టవర్ రాబోతుంది, ఇదిగో ఇక్కడ ఒక 40 అంతస్తులు టవర్ రాబోతుంది, ఇదిగో ఇక్కడ కొత్తగా మేము సముద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం, ఇదిగో కొత్తగా ఒక నదిని మనం చీలుస్తున్నాం, రకరకాలుగా మీరు గ్రాఫిక్లు వేస్తే ఆ గ్రాఫిక్లు కాదు, మనకు రియాలిటీ కావాలి. రియాలిటీలో రేపు ఏం చేయబోతున్నావో చూపాలని చెప్పి ఈరోజు చూపిస్తా ఉన్నాం. అమరావతిలో రాజధానిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించబోతా ఉన్నారని మాత్రం స్పష్టంగా చెప్పి. అంటే అభివృద్ధిని వికేంద్రీకరించబోతున్నారా, విస్తరించబోతున్నారా? ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కార్యాలయం ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉంది. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కార్యాలయం ఉంది కదా సార్. అభివృద్ధి అనేది 13 జిల్లాలు రాజధానిగా అభివృద్ధి చెందేటట్టుగా, ఒక అమరావతి అమరావతిలోనే అన్నీ ఉండేటట్టుగా కాకుండా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే సార్, తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా డిఫరెన్స్ ఉంది. తెలంగాణలో ఒకటే ఎయిర్పోర్ట్ ఉంది, కానీ మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తుంటే విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉంది, విశాఖపట్నంలో మనకి ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి కానీ మనం పెట్టుకోవడానికి ఉంది, సముద్ర తీరం ఉంది. అదేవిధంగా విజయవాడలో ఎయిర్పోర్ట్ ఉంది, రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ ఉంది, తిరుపతిలో ఎయిర్పోర్ట్ ఉంది, ఈరోజు కడపలో కూడా ఎయిర్పోర్ట్ వచ్చింది. అంటే మీరు ఇక్కడ చూస్తూ ఉంటే ఏంటంటే, మనం ఆల్రెడీ ఇప్పుడు మనకి మంచి పెద్ద పెద్ద మున్సిపాలిటీలు, పెద్ద పెద్ద కార్పొరేషన్ సంబంధించి మనకు ఆల్రెడీ మంచి మంచి టౌన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అన్నీ ఒకే చోట తీసుకొని వచ్చి అన్నీ అమరావతిలో పెడితే రేపు ఖచ్చితంగా ఉత్తరాంధ్రలో కూడా ఉద్యమం మొదలైంది, ఖచ్చితంగా రాయలసీమలో కూడా ఉద్యమం మొదలయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒకే చోట అభివృద్ధిని అనేది ఉంచకుండా అభివృద్ధిని వికేంద్రీకరించి అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేటట్టుగా అభివృద్ధి సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మేము పరిపాలించబోతున్నాం మాత్రం క్లారిటీగా చెప్పి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.